ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి వేడుకగా పల్లవోత్సవం. కర్ణాటక సత్రంలో ఉభయ దేవేరి సమేతంగా ఆతిథ్యం అందుకున్న స్వామివారు. శివగంగై కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కాలభైరవుడికి పంచామృతాభిషేకం. దిండిగల్ సౌందర్యరాజ పెరుమాళ్ సన్నిధిలో స్వర్ణాకర్షక భైరవుడికి భక్తి నీరాజనం. కీలపట్లలో తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామి విహారం. పలమనేరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు. ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి స్నాపన తిరుమంజనం. సుగంధాభిషేక సేవలో స్వామివారి దర్శనంతో భక్తుల తన్మయత్వం. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి పల్లవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారి పరమ భక్తుడైన మైసూరు మహారాజా అచంచలమైన భక్తిభావంతో శ్రీవారికి భూరి విరాళాలతో పాటు విశేష ఆభరణాలను సమర్పించారు. స్వామివారికి చేసిన సేవలకు గుర్తింపుగా మైసూరు మహారాజు జన్మించిన పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రాలకు చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికి ప్రత్యేక హారతులు సమర్పించారు. పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. తిరిగి స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్రం శివగంగైలోని శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కాలభైరవ స్వామికి అష్టమి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు పరిమళభరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కాలభైరవుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలు రజత కవచంతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే దిండిగల్ జిల్లాలోని తాడికొంబు శ్రీ సౌందరరాజ పెరుమాళ్ ఆలయంలో ఉపాలయంలోకలో తీరిన స్వర్ణాకర్షణ భైరవకు అష్టమి సందర్భంగా అభిషేకం నేత్రపూర్వంగా జరిగింది. స్వామివారికి ముందుగా శుద్ధ జలాలు, ఆపై పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై బంగారు కవచం, గజపుష్ప మాలలతో అలంకరించి వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించారు. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన స్వర్ణాకర్షక భైరవుణ్ణి భక్తులు సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారికి గ్రామోత్సవం విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారిని సర్వభరణ భూషితంగా పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు శాకంబరి అలంకరణను ఘనంగా నిర్వహించారు. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవార్లను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజన సేవ కన్నుల పండుగగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై తులసి మాలలు చందనాది మంగళ ద్రవ్యాలతో అలంకరించి స్వామివారికి శిరసాది పర్యంతం సహస్రధారల నడుమ పవిత్ర జలంతో అభిషేకం నిర్వహించారు. ఆహ్లాదకరంగా సాగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి స్నపన తిరుమంజనం భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించింది. ఇక ఇటు గిరింపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలు, గంధం, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ కనకదుర్గ భవానీ ఆలయంలో ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు రకాల శాఖలు రత్నాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారిని భక్తులు మనసారా సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖ మహానగరం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీ భూలోకమాత ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల ఆభరణాలతో సుందరంగా కొలువు తీరిన భూలోకమాతకు కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు లలితానగర్లోని శ్రీ లలితాపీఠంలో ముత్తైదువులు అమ్మవారి అనుగ్రహాన్ని వేడుకుంటూ సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. పారాయణం అనంతరం లోకాలను ఏలే జగజ్జనని లలితాదేవిని భక్తి ప్రపత్తులతో పూజించి నివేదనలు సమర్పించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో వెలిసిన శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి హంసవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవిరి సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పురవీధిలో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గట్టున వెలిసిన శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, మండపారాధనలు జరిపారు. సహస్ర ఘటాలను ఆలయ ప్రాంగణంలో ఉంచి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలు, గోదావరి జలాలతో నింపి ఘటాలను ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. అక్కడ శ్రీ మార్కండేయ స్వామివారికి ఘటాలతో అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. లోక కళ్యాణార్థం జరిపిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని వర్షాల సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. పచ్చటి ప్రకృతి సోయగాల నడుమ కొలువైన రామగిరి క్షేత్రం ప్రముఖ శైవక్షేత్రంగా అలరారుతోంది. తిరుపతి చెన్నై మార్గంలోని రామగిరి కొండపై నెలవైన ఈ క్షేత్రంలో శ్రీ మరగదాంబికా సమేత శ్రీ వాలేశ్వర స్వామివారు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర. చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో నెలవైన రామగిరి శ్రీ మరగతాంబికా సమేత శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతం కాలభైరవ క్షేత్రంగా వినుతికెక్కింది. తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో పిచ్చాటూరు మండలం రామగిరి పర్వతంపై వెలిసినదే శ్రీ వాలీశ్వర స్వామివారి ఆలయం. అల్లంత దూరం నుంచే పచ్చని ప్రకృతి సోయగాలు కొండ కోనలతో ఆహ్వానం పలుకుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకునే రామగిరిలో వాలీశ్వర స్వామి నెలవై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకాధీశుడైన రావణాసురుడిని సంహరించి తన పరివారంతో రామేశ్వరంకు తరలివచ్చారు. బ్రహ్మ హత్యా దోష నివారణార్థం
వశిష్ఠాది మహర్షుల సూచన మేరకు రామచంద్రుడు ఈ ప్రాంతంలో శివారాధన చేయాలని సంకల్పించారు. ఇందుకోసం హనుమంతుడు రామేశ్వరం నుంచి కాశీకి తిరుక్కారికరై అనే గ్రామం మీదుగా వెళ్లారు. నేడు రామగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అప్పట్లో తిరుక్కారికరై అనే నామం వ్యవహారంలో ఉండేది. రామగిరి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు కాళింగ మడుగు అనే జల ప్రదేశం ఉండేది. ఆ మడుగు తీరంలో శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవస్వామి నెలవై ఉన్నారు. కాలభైరవస్వామి తన దివ్య దృష్టితో రామకార్యార్థిగా వెళుతున్న ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకువచ్చే శివలింగాన్ని తిరుక్కారికరైలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి సహకారాన్ని కోరినట్లు పురాణోక్తి. అంజనాదేవి సుతుడు హనుమంతుడు కాశీక్షేత్రంలో గంగానదిలో స్నానమాచరించి కాశీనాథుడిని దర్శించుకుని అక్కడ ఉన్న స్వయంభూ శివలింగాలలో ఒక శివలింగాన్ని తీసుకుని బయలుదేరారు. అప్పుడు సూర్యభగవానుడు, గంగాదేవి, వాయుదేవుడి మహిమలతో ఎండవేడి, ఎదురుగాలి, నీటి లభ్యత లేకపోవడంతో ఆంజనేయ స్వామి అలసిపోయారు. మార్గ మధ్యంలో తిరుక్కారికరై గ్రామంలో ఆంజనేయ స్వామి నీటి కోసం వెతికారు. అప్పుడు కాలభైరవ స్వామి పశువుల కాపరి వేషంలో ఆంజనేయ స్వామికి నీరున్న చోటును చూపించారు. ఆంజనేయ స్వామి దాహం తీర్చుకుని వచ్చేలోపు కాలభైరవ స్వామి తను ముందుగా అనుకున్న స్థలంలో తూర్పు ముఖంగా స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని పెకిలించాలని చూసిన ఆంజనేయ స్వామికి అది సాధ్యపడలేదు. దీంతో గర్వభంగమైన ఆంజనేయ స్వామి తన జ్ఞాన దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నారు. ఆగ్రహించిన ఆంజనేయ స్వామి కారిసిరి అనే పర్వతంతో కాళింగమడుగు ప్రాంతాన్ని కనుమరుగు చేశారు. శ్రీరామచంద్రుడి కార్యార్థిగా తీసుకువచ్చిన శివలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవడం వల్ల రామ అని, ఆంజనేయుడి ఆగ్రహంతో ఏర్పడిన పర్వతంతో గిరి అని, ఈ ప్రాంతానికి రామగిరి అనే దివ్యనామం ఏర్పడింది. ఆనాటి నుంచి తిరుక్కారికరై రామగిరిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేటికి కాళింగమడుగు నుంచి ఉద్భవించే జలం రామగిరి దేవాలయంలోని కోనేటిలో నంది ముఖద్వారం నుంచి ధారగా రావడం విశేషం. అందుకే ఈ తీర్థానికి నంది తీర్థమనే పేరు వచ్చింది. రామగిరి క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పవిత్ర తీర్థాన్ని సేవించి తమ స్వస్థలాలకు తీసుకువెళ్లడం సంప్రదాయం. ఇక కాలభైరవ స్వామి ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఆంజనేయ స్వామి తన వాలంతో పెకిలించడంతో ఇక్కడ పరమేశ్వరుడు వాలీశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇదే కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కావడులతో మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్వామివారు పశ్చిమాభిముఖంగా మయూర వాహనధారిగా దర్శనమిస్తుండటం విశేషం. ఏటా కోనేరులో స్వామివారికి జరిగే తెప్పోత్సవాలు, ఆడికృత్తిక ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. రామగిరిలో అనుగ్రహిస్తున్న శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవ స్వామివారు సంతాన ప్రదాతగా అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ శిల్ప నైపుణ్యాన్ని పరిశీలిస్తే 9వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. విశేష స్థల పురాణంతో అంతకు మించి ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న శ్రీ మరకతాంబిక సమేత వాలీశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మహాశివరాత్రి, కార్తీక మాసం ప్రతి సోమవారాల్లో అభిషేకాలు, ఆరాధనలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బొజ్జగణపయ్యకు భాగ్యనగర వాసులు నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ గణనాథుని ఆలయాల్లో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అర్చనలు అభిషేకాలను భక్తులు కనువారాగాంచి తరించారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు హోమాలు జరిగాయి. లక్ష్మీ సమేతంగా కొలువు తీరిన గణపతి స్వామివారి మూల విరాట్టుకు అర్చకులు కిరీటం, రజిత కవచం, స్వర్ణాభరణాలు, గజపూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి నైవేద్యాలు సమర్పించారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని అర్చకులు శైవాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఏకదంతుణ్ణి దర్శించి సేవించారు. అలాగే నల్లకుంటలోని కంచికామకోటి పీఠపాలిత శ్రీ వీరాంజనేయ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు పూజలు జరిగాయి. గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి మూల విరాట్టుకు ప్రాతకాల అభిషేకానంతరం పట్టు పీతాంబరాలు, కిరీటం, ఛత్రం, పరిమళభరిత పుష్పాలతో అలంకరించారు. తరువాత గరిక, మారేడు దళాలు, పూలతో సహస్రనామార్చనలు చేసి కర్పూర నీరాజన సమర్పించారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం విశేష అలంకరణతో శోభిల్లింది. ఆలయ ముఖద్వారాన్ని ఆధ్యాత్మిక భరితంగా అలంకరించారు. గర్భాలయంలో శక్తి సమేతుడే కొలువైన గణపతిని విశేష ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. తరువాత గరిక, పూలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి పంచహారతులు సమర్పించారు. భక్తులు శక్తి గణపతిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామి కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక భరితంగా జరిగిన కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ స్వామివారి మూలమూర్తిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయంలో గల శ్రీ విఘ్నేశ్వర స్వామి మూలమూర్తిని పాలు, గంధం, పసుపుతో పాటు పవిత్ర శుద్ధ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించి విఘ్నాలు తొలగించమని వేడుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించాయి. ఆషాఢ మాసాన ఉత్సవాలు, ఊరేగింపులు, అభిషేకాలతో ఆలయాలు భక్తులను భక్తి తన్మయత్వంలో ఊలలాడించాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో వేకువజాముని ప్రత్యేక ఉపచారాలు జరిపారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించి అభయప్రదానం పొందారు. అలాగే సింహగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. వేకోజాముని స్వామివారికి ప్రత్యేక ఉపచారాలు జరిపారు. అనంతరం అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వెండి కవచం, పూలమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక రవీంద్రనగర్లో ఉన్న శీతలాదేవి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్,
అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు జరిపారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల ఊరేగింపు, కళాకారుల ప్రదర్శనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామస్తులు గ్రామదేవతకు బోనాలను సమర్పించారు. కోటకొండ గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ పోచమ్మ తల్లి సన్నిధిని ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించారు. భక్తులు పోచమ్మ తల్లిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే మహబూబ్నగర్ పట్టణంలో ఆషాఢమాస బోనాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళలు బోనం కుండను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా అమ్మవారిని దర్శించి బోనాలను సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ముంగర శ్రీదేవి బృందం చక్కటి అభినయంతో, హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.